గైస్, రీసెంట్గా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రోదసి ప్రయోగాల్లో మరో చారిత్రాత్మకమైన మైలురాయిని చేరిందండి. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి అక్టోబర్ 22వ తారీఖు అర్ధరాత్రి 12:07 గంటలకు జిఎస్ఎల్వి Mk-III రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి విజయవంతంగా ప్రయాణించిందండి. ఈ రాకెట్ 3 దశల్లో ప్రయాణించి 36 ఉపగ్రహాలను విజయవంతంగా కక్షలోకి చేర్చిందండి. గైస్, ఈ ప్రయోగానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి. అవేంటంటే, ఈ రకమైన రాకెట్ను వాణిజ్యపరమైన ప్రయోగాలకు వాడటం ఇదే మొదటిసారి. 36 బ్రాడ్ బ్యాండ్ కమ్యూనికేషన్ శాటిలైట్లను పోలార్ లోయర్ ఎర్త్ ఆర్బిట్ LEOలో ప్రవేశపెట్టారు. ఇస్రోకు చెందిన వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ చేస్తున్న మొదటి వాణిజ్యపరమైన ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టును బ్రిటన్కు చెందిన నెట్వర్క్ యాక్సెస్ అసోసియేషన్ లిమిటెడ్ మరియు భారతీయ ఎంటర్ప్రైజెస్ భాగస్వాములుగా కలిసి వన్ వెబ్ ఇండియా లిమిటెడ్ను ఏర్పాటు చేశారు. వన్ వెబ్ ఇండియా వన్ పేరిట 36 ఉపగ్రహాలను కక్షలో పంపేందుకు వన్ వెబ్తో న్యూ స్పేస్ ఇండియా ఒప్పందం చేసుకుంది. సో ఈ వన్ వెబ్ లిమిటెడ్ అనేది వివిధ దేశాలకు ప్రభుత్వ వ్యాపార సంస్థలకు అంతరిక్ష ఇంటర్నెట్ సేవలు అందించే గ్లోబల్ కమ్యూనికేషన్ నెట్వర్క్ సంస్థ. ఆల్రెడీ ఇది ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 648 శాటిలైట్లను నిర్వహిస్తుంది ఈ వన్ వెబ్ ఇండియా లిమిటెడ్ సంస్థ. గైస్, ప్రయోగం విషయానికి వస్తే జిఎస్ఎల్వి Mk-III పిలువబడిన రాకెట్నే కాస్త ఆధునీకరించి కొత్తగా లాంచ్ వెహికల్ M3 M2 నామకరణం చేసి ప్రయోగించారండి. ఇలా పేరు మార్చడానికి కారణం ఏమిటంటే, జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ కక్షలోకి GTOలోకి శాటిలైట్లను పంపే రాకెట్లనే GSLV పరిగణిస్తున్నారు. ఇప్పుడు పంపిన రాకెట్ GTOలోకి అంటే జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్లోకి పంపలేదు. దీనిని LEOలోకి అంటే లోయర్ ఎర్త్ ఆర్బిట్లోకి పంపారు. అందుకే దీనికి లాంచ్ వెహికల్ M3 M2 నామకరణం చేశారండి. సో అదండి సంగతి. రాకెట్ యొక్క విశేషాలు మనం తెలుసుకున్నట్లయితే, బరువు 640 టన్నులు, పొడవు 43.43 మీటర్లు, వెడల్పు 10.4 మీటర్లు, ఇక తీసుకువెళ్లిన ఉపగ్రహాల సంఖ్య 36, వాటి యొక్క ఉపగ్రహాల బరువు 5796 కిలోలు. ఇంతటి బరువును 43.43 మీటర్లు ఎత్తైన ఒక భారతీయ రాకెట్ తీసుకెళ్లడం ఇదే మొదటిసారి. అలాగే ఈ ప్రయోగానికి అయిన ఖర్చు 367 కోట్లు. దాదాపు 8000 కిలోల బరువును మోసుకెళ్లే సామర్థ్యం ఈ రాకెట్ యొక్క సొంతం. గైస్, ఇదండి విషయం LVM-3 M2 యొక్క రాకెట్ ప్రయోగం విశేషాలు. గైస్, ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి ట్రెండింగ్ టాపిక్స్ రెగ్యులర్గా మిస్ అవ్వకుండా మీరు పొందాలంటే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేయాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే గంట సంబంధం యాక్టివేట్ అవుతుంది, దానిని కూడా ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.